Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును నిరాశపరచిన జగన్. రైతుల పట్ల జగన్ వైఖరిపై చంద్రబాబు నాయుడు జగన్ను తప్పుబట్టారు. రైతు సంఘాల దేశవ్యాప్త బంద్పై మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపోయారు. విషయం ఏంటంటే భారత్ బంద్కు వైసీపీ మద్దతు పలికిందట. రైతుల గొంతు కోసే వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్లో మద్దతు పలికిన వైసీపీ ఇప్పుడు బంద్కు ఎలా మద్దతు ఇచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతోనే జగన్ ద్వంద్వ వైఖరి బయటపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది వైసీపీ మాత్రమే కాదు, టీడీపీ కూడా మద్దతు పలికింది. జగన్ది ద్వంద్వ వైఖరి అయితే మరి చంద్రబాబుదేంటి? ద్వంద్వ వైఖరి కాదా? ఎందుకంటే రైతు సంఘాల దేశవ్యాప్త బంద్కు టీడీపీ కూడా మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్లో మద్దతు పలికిన టీడీపీ మరి తాజా దేశవ్యాప్త బంద్కు మద్దతు ఎలా పలికిందో చంద్రబాబు చెప్పగలరా? అధికార పార్టీ కంటే చాలా మొహమాటాలు ఉంటాయి కాబట్టి పార్లమెంట్లో ఒకలాగా బయట మరోలాగా వ్యవహరిస్తోందని అనుకుందాం కాసేపు. మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా వైసీపీలాగే ఎందుకని పార్లమెంట్లో ఒకలాగా బయట మరోలాగా వ్యవహరిస్తోంది? అంటే నరేంద్ర మోదీ కటాక్షం కోసం పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికిన చంద్రబాబు రాష్ట్రంలో రైతుల ఓట్ల కోసం బంద్కు మద్దతు పలుకుతున్నారని అనుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే రెండు రకాలుగా ఆలోచిస్తే మరి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచించాలి? ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రైతుల బంద్కు చాలా రోజుల క్రిందటే టీడీపీ మద్దతు పలికింది. వైసీపీ ఎలాగో మద్దతు ఇచ్చే అవకాశం లేదని అనుకుని బంద్ సందర్భంగా జగన్ను టార్గెట్ చేయొచ్చని చంద్రబాబు అండ్కో ప్లాన్ చేసుకున్నారు. అయితే వాళ్ల అంచనాలకు భిన్నంగా బంద్కు రెండు రోజుల ముందు ప్రభుత్వం కూడా మద్దతు పలికింది. ప్రభుత్వం నిర్ణయంతో చంద్రబాబు అండ్కో అంచనాలన్నీ తలకిందులయ్యాయి. జగన్ చేసింది తప్పైతే తాను చేసింది కూడా తప్పే అన్న విషయం చంద్రబాబుకు తెలియదా? బాగా తెలుసు. అయినా జగన్పై బురద చల్లేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టే నోటుకొచ్చింది మాట్లాడేశారు. అయినా జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు టీడీపీ నేతలు ఎంత మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంటుంది? రైతాంగం మాట్లాడితే జగన్కు నష్టం.